హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో మళ్ళీ మొబైల్స్ బొనాంజా పేరుతో మళ్ళీ ఇంకొక కొత్త జాతర అనేది మొదలైంది. అండ్ 17వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో మొత్తం ఒక 4-5 రోజుల పాటు ఈ సేల్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఈ ఆఫర్ సేల్స్లో ఎలాంటి కార్డు మీద మీకు స్పెసిఫిక్గా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్డ్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే కేవలం కొన్ని మొబైల్స్ మీద మాత్రమే వస్తున్నాయి. అండ్ పర్టికులర్గా రియల్మీ మొబైల్స్కి వచ్చినంత డిస్కౌంట్ ఏ మొబైల్కి రావట్లేదు. మళ్ళీ ఈ సేల్స్లో ఇప్పుడు నేను సజెస్ట్ చేసే వాటిలో అన్ని రియల్మీ మొబైల్సే ఉన్నాయి కదా ఎక్కువగా. సో మీరు రియల్మీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అనుకోకండి. మీరు వీటిని మళ్ళీ అమెజాన్లో ఏదైనా మొబైల్ ఉంటే వాటితో ట్యాలీ చేసుకోండి, కంపేర్ చేసుకోండి, ఏది ప్రైస్ బాగుంటే అదే తీసుకోండి. ఎందుకంటే ఈ సేల్స్లో ఎక్కువగా రియల్మీ మొబైల్స్కే ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది, అది 100% వాస్తవం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మీరు ఏదైతే ఫ్లిప్కార్ట్ సేల్స్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కున్న ప్రైస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్కి రావట్లేదు, అంత డిస్కౌంట్ అయితే రావట్లేదు, కొంచెం తక్కువగానే డిస్కౌంట్ అనేది వస్తుంది. కానీ కొన్ని మొబైల్స్ మాత్రం పర్లేదు, మంచి డీల్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి, వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్, లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ ఛానల్ని ఫాలో అయిపోండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి, ఏ కార్డ్ అప్లై చేయాలి, ఎంతెంత డిస్కౌంట్ వస్తుంది, అలాగే ఏమేమి కాయిన్స్ యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ ట్రిక్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. మీరు గ్రూప్ ఫాలో అవుతూనే మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందో లేదంటే సింపుల్గా మీ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి టాప్ రైట్ సైడ్లో సెర్చ్ బార్ ఉంటుందో దాంట్లోకి వెళ్ళి టెక్ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు ఒక 73,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో ఫాలో అయిపోండి, నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక మనం 5-7,000 రూపీస్ బడ్జెట్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఒకటి కనపడింది. యాక్చువల్గా రెండు ఉన్నాయి, కానీ ఒకదానికి డిస్కౌంట్ వస్తుంది, ఒకదానికి డిస్కౌంట్ మాత్రం రావట్లేదు. పోకో సిరీస్ 7,499 ఉంది, దీనికి ఎలాంటి కార్డ్ ఆఫర్ రావట్లేదు. కానీ సేమ్ స్పెసిఫికేషన్స్తో ఉన్న రియల్మీ C20కి మాత్రం 7,499 ఉంటుంది, కానీ దీనికి ఒక 500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 6,999 వస్తుంది, సేమ్ స్పెసిఫికేషన్స్, మీకు సేమ్ ఫీచర్స్తో ఉంటుంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే రియల్మీ C20 ఇక్కడ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఏదైనా మీకు అమెజాన్ లేదని ఉంటే దాన్ని కూడా ఒకసారి ట్యాలీ చేసుకోండి. 8-20, 8-10 మధ్యలో కూడా మీకు రియల్మీ C20 ఇవన్నీ ఉంది. ఇక్కడ మీకు ఇది ఉంటాం 9,999 ఉంది, కానీ 1,500 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది. మీకు ఏ కార్డు పెట్టినా వస్తుంది కార్డ్ ఆఫరు. 8,499 రూపాయల కంటే 1,500 రూపాయలు డిస్కౌంట్, అండర్ 10,000లో ఎట్ ఏ టైం 1,500 రూపాయలు డిస్కౌంట్ అంటే ఖచ్చితంగా ఇది కిల్లర్ డీల్. ఒకసారి చెక్ చేయండి, మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. 10-12,000 రూపీస్ బడ్జెట్లో ఇక్కడ రెండు రియల్మీ ఫోన్స్ ఉన్నాయి, రెండింటికి మంచి ఆఫర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు మళ్ళీ క్లియర్గా చెప్పేది రియల్మీ మొబైల్స్కి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ నేను తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్పెసిఫికేషన్స్ మీకు కొంచెం తక్కువ అమౌంట్ అయ్యేటట్టు నేను లిస్ట్ రాసుకున్నాను, అందుకని ఇక్కడ రియల్మీ మొబైల్స్ మీకు ఎక్కువగా కనిపించవచ్చు. రియల్మీ Narzo 50A ఉంది, ఉంటాం 11,499 ఉంది, మీకు 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది, 10,499 వస్తుంది. ఒకసారి చూడొచ్చు, 11,000 రూపాయల బడ్జెట్లో మంచి డీలే ఇది. అండ్ రియల్మీ Narzo 30 ఉంది, 13,499 ఉంటాం ఉంది, అండ్ మీకు 1,500 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది, 11,999 రూపాయలకి ఇది వస్తుంది. ఇది కూడా ఒకసారి చూడండి. అండ్ మీకు కొంచెం పైకి వెళ్తే మాత్రం ఇంకా అక్కడ పెద్దగా చెప్పుకోవడానికి మొబైల్స్ ఏం లేదు, కానీ మీకు 18,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఒకటైతే ఉంది, Realme 8S. మీకు 6GBకి అలాగే 8GBకి 500 రూపాయలు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో నన్ను అడిగితే 8GBకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆ పట్ల 18,000 రూపాయల బడ్జెట్లోకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లావా అగ్ని కావచ్చు, ఇంకా చాలా ఫోన్స్ అండ్ ఫ్యూచర్లో రాబోతా రెడ్మీకి సంబంధించిన Note 11T కావచ్చు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి కాంపిటేటర్ ఫోన్ అవ్వచ్చు. సో మీకు Realme 8S 8GB+128 ఉంటే 20,000 రూపాయలు ఉంది, మీకు 1,500 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది, 18,499 వస్తుంది. అదే 6GB వేరియంట్ కూడా మీకు 17,999 వస్తుంది, జస్ట్ 500 రూపాయలు డిఫరెన్స్. సో నేను అయితే 8GB వేరియంట్కి వెళ్ళడం బెటర్. అండ్ దీని తర్వాత మీకు ఇంకా Realme GT Master Edition, ఇంతకుముందు ఇది మీకు 20,000కి వచ్చేది, ఆ తర్వాత 21,000కి వచ్చింది, ఇప్పుడు 22,000 రూపాయలకి వస్తుంది, జస్ట్ 4,000 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ సేల్లో మీకు 6,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, సెకండ్ సేల్లో 5,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, ఇప్పుడు ఇది థర్డ్ సేలు, మీకు ఇది 4,000 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. సో నాకు ఆ పర్టికులర్ బడ్జెట్లో మంచి ఫోన్ కావాలి, 120Hz ఆమ్లెడ్ స్క్రీన్ కావాలి, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలి, అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, ఇలాంటి ఫీచర్లు కావాలనుకుంటే మీకు ఆ బడ్జెట్లో దీన్ని ఒకసారి లుక్ అయితే వేయచ్చు, ఒకసారి చూడండి. అండ్ దాని తర్వాత మీకు Realme GT Neo 2 ఉంది, ఇది కూడా మీకు 27,999 వస్తుంది. అండ్ మీకు ఇది ఇంతకుముందు ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే 1,000 రూపాయలు తక్కువ అనమాట. సో ఆ 870 ప్రాసెసర్తో కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఆ తర్వాత మీకు ఐఫోన్స్ ఒక రెండు సేమ్ ఇంతకుముందున్న ఆఫర్లతో కంపేర్ చేసుకుంటే 1,000 రూపాయలు ఎక్కువ. iPhone 12 మీకు ఇప్పుడు 56,999 ఉంది, 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 54,999 వస్తుంది.
అండ్ ఐఫోన్ 12 మినీ 44,999 ఉంది, 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 42,999 వస్తుంది. ఐఫోన్ 12 మినీ ఇంతకుముందు సేల్లో మీకు 41,000 వచ్చినట్టు ఉంది కదా, ఇప్పుడు 43,000 అవుతుంది, అంటే 2,000 రూపాయలు ఇంతకుముందుకి ఇప్పటికే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇవి మీకు ఇప్పుడు ప్రజెంట్గా కనిపిస్తున్న ఆఫర్స్. పెద్దగా ఆఫర్స్ అంటే ఏమీ లేవు, ఏవైతే ఉన్నాయో వాటినే కొంచెం తగ్గించి విలుస్తున్నారు. జస్ట్ ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి విత్ ఆఫర్స్ కావాలనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే వేయండి. సో నేను చెప్పిన వాటిలో ఐఫోన్స్ వదిలిపెడితే మొత్తం రియల్మీ ఫోన్స్ ఉన్నాయి, అంటే వాటికి డిస్కౌంట్స్ వస్తున్నాయి, వేరే వాటికి రావట్లేదు. మీరు ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా వచ్చినా కానీ ఒక 500 రూపాయలు అలాగే వస్తున్నాయి, కానీ పెద్దగా డిస్కౌంట్ దేనికి రావట్లేదు. జస్ట్ ఉన్నవైతే ఇవి ఒకసారి లుక్ అయితే వేయండి. సో ఇది రియల్మీ బొనాంజా సేలా లేకపోతే ఫ్లిప్కార్ట్ బొనాంజా సేల్ అనేది మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.